నమస్తే శ్రీరామ్. నమస్కారం సార్. నమస్తే శ్రీరామ్, నా ప్రశ్న మాట్లాడండి. మాకు మీరు సుదీర్ఘంగా 2016లో నాన్నగారు లాగా పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు సుదీర్ఘంగా స్టార్ట్ చేస్తూ పాదగారి కష్టాలన్నీ వింటూ అందరి కష్టాలు అంటూ పాదయాత్ర మా ఆటో డ్రైవర్ కూడా పాదయాత్రని చెప్పి మాతో ఒక పథకం ఏర్పాటు చేసి అందులో వాహన మిత్రాన్ని పథకాన్ని ఏర్పాటు చేసి మాకు 15 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు సార్. దానివల్ల మాకు ఇన్సూరెన్స్ అని ఆటో ఫిట్నెస్ అని రిపేర్ చేస్తే డబ్బు రిపేర్ అని చేయించుకునే అవకాశం మీరు నాకు కల్పించారు సార్. ఇంతవరకు గత ప్రభుత్వాలు ఏమి కూడా మా ప్రభుత్వం సేవలు అందించలేదు సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గుండెమాన్ సేవేస్తే నిద్రపోతున్నాం సార్. ఎందుకంటే ఒక ఆటో అనే వాళ్ళు చాలా బాధపడి మా దగ్గర డబ్బులు శనాలకుంటే డబ్బులు తీసుకునే వాళ్ళ ప్రభుత్వాలే కానీ మా ఆటో డ్రైవర్కి డబ్బు ఇచ్చే ప్రభుత్వం ఏమన్నా తమ ప్రభుత్వం సార్. అందువల్ల దాన్ని చాలా ఆందోళన ఆటో డ్రైవర్ తగ్గి మీరు చాలా కృతజ్ఞత చెప్తున్నా సార్. ఈరోజు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కష్టాలంటే ఏమి కూడా కొద్దిగా రూరల్ అంటే సార్ ఎవరికి ఫిట్నెస్ కి 15 రూపాయలు అప్పులు చేసుకుంటూ చేయించుకునే బాధ్యత కలగదు సార్. తన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎన్నో సేవలు అందించారు. దాంతోపాటు మా పిల్లలకు కూడా చదువు విద్య అని చెప్పి చాలా విధాలు అడగాలి చెప్పి అన్నీ అందిస్తున్నారు సార్. నైతిక రెడ్మీ రావాలంటే గుండెమాన్ సిఎస్కి వస్తున్నాం సార్. 10 రూపాయలు ఇన్సూరెన్స్ అని ఇవన్నీ ఫిట్నెస్ అన్ని తప్పటిగా చేసుకొని ధైర్యంగా మీ బాగా పెట్టుకోవడానికి కష్టాలు చెప్తున్నాం సార్. గత ప్రభుత్వాలు ఏంటంటే 2 రూపాయలు వచ్చినా వేస్తే బయటకు వచ్చారు. అంత కష్టం ఏంటో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సేవ చేసిన 2 రోజుల్లో మళ్ళీ మాకు గత 4 నెలలు ముందే కరోనా టైంలో కూడా ఇబ్బంది పరిస్థితుల్లో కూడా మీరు మాకు మా ముందుగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని అడుగుతున్నా చేయించారు. చాలా మేము నచ్చుకోలేదు. మీ రుణం ఎలా తీసుకోవాలి మాకు నేను విషయం సార్. అది అందుకు చాలా మంది ముఖ్యమంత్రి చూసా సార్. మాకు ఏం చెప్పాలో అర్థం కానీ ప్రశ్నిస్తారు. తమరు మా పేదవాళ్ళ పరిస్థితి విని నేను ఉన్నాను మేము ఏదైనా మీకు చేయాలి అని చెప్పేసి మా పేదవాళ్ళందరినీ ఒక పథకాల్లో బంధించి మా పేదంటే ఆ పథకాలు పేదవాళ్ళకి ఉపయోగపడాలి. వాళ్ళకి పిల్లలు చదువుతుంది ఒక ఆరోగ్యశ్రీ అవ్వండి వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. వాళ్ళు అమ్మవారి పిల్లలు చదివించుకుని అమ్మవారి పెట్టారు 15 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. ఆ అమ్మవారితో పాటు నన్ను లంచ్ పెడుతున్నారు. అది నేనే పెట్టారు. 2 రోజులు తగ్గిస్తారు వాళ్ళు శుభ్రంగా తింటున్నారు పిల్లలు అది ఇస్తూ అది కాకుండా మనకి ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టారు సార్. ఇంగ్లీష్ మీడియం అంటే పేదవాళ్ళకి అంతమంది ద్రాక్ష సార్. మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి కూడా పరిస్థితిలో ముందుకు సాగాలి పేదవాళ్ళ పిల్లలతో మన పిల్లలతో సమానంగా చదువుకోవాలని మంచి వృత్తాంతం ఇచ్చారు సార్. అది మీకు ఎప్పుడు నచ్చుకోలేదు సార్. సార్ మేమైతే మాకు ముగ్గురు కాదు సార్ నాన్నగారు చదువుకుంటే మా 2 కాక మా 2 మా ఫస్ట్ తెలియదు సార్ చదివించడం ఖచ్చితం. మా 2 కాక నాన్నగారు ప్రభుత్వం ఫ్రీడెంట్ ఇస్తే దీంతో చదివించుకున్నాం సార్. అదే నాన్నగారు మన ప్రభుత్వం ఒక మా ఫ్యామిలీలో మేము లభించాం సార్ నాన్నగారి ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం. ఇప్పుడు 2003 నుంచి ఎమర్జెన్సీ చేస్తుంది సార్ పార్టీ 2 రూపాయలు ఫ్రీడెంట్ దర్శనం తీస్తూ మళ్ళీ వస్త జీవన చెప్పేసి 20 రూపాయలు వేస్తూ ఇవన్నీ చాలా సహకారాలు చదివించారు. మా వరే ఆటోడ్రైవర్లలో అంటే స్కూల్లో చదివిపోయి అంత బాగా చదివించారు అంటే అది జరగదు సార్ ఎప్పుడు మేము కమిటీని ఎరిగిన వ్యక్తిలో ఉంటారు. మా దగ్గర మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందకరమైన విషయం సార్. అంటే మేము మన పరిస్థితి ఏం చెప్పాలో కూడా మాకు చట్టం చేస్తుంది సార్. మాకు ఆనందంగా ఉంది సార్ తమను వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సార్. వచ్చిన తర్వాత మమ్మల్ని వచ్చినప్పుడు 1 లక్ష 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేసి 20 లక్షలు ఎందుకంటే అది ఇచ్చి అది పేదవాళ్ళు తగ్గింటే మళ్ళీ అప్పు ఎదుగుతుంది వాళ్ళ మీద బదులు తగ్గడం ఇబ్బంది పెట్టడం చాలా కష్టకాలం అని చెప్పేసి ఆ ఇల్లు కట్టే ఇచ్చే పథకాలు కూడా మీరే పెట్టి ఇల్లు కట్టే సిస్టమ్ జగన్ పేదవాళ్ళు చాలా ఆనందంగా చూసించారు. అవి ఇలా చెప్పుకుంటే కోరుకున్నా సార్ నవరత్నాలంటే ఒక మా లేదంటే అవి నవరత్నాలు అన్నది అంటే మాకు పేరు ఎక్కడంటే పేదవాళ్ళు ఆనందంగా చూసారు సార్. ఎందుకంటే అవి పేదవాళ్ళు చాలా సుదీర్ఘంగా చాలా వాళ్ళ లబ్ధి పొందే పథకాలు అన్నీ సార్. ఇలాగే నాన్నగారి తర్వాత స్థాయిగా తీసుకొని ముఖ్యమంత్రిగా మాకు ఎప్పుడు మా ముందులో ఉంటారు సార్. మీరు రుణాయితులు మేము ఏ విధంగా తీర్చుకున్నాం సార్. అది ఒక రూపాయల హక్కుతో మళ్ళీ మళ్ళీ మేము చేసి గెలిపించుకునే ఒక హక్కు అది బాధ్యత సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కృష్ణా జిల్లా నెక్స్ట్.